చేస్తారు. ఇప్పుడు ఒకరిద్దరు లీడర్స్ రాలేదు, వాళ్ళని కూడా పిలిపించి మాట్లాడతాం. మాట్లాడిన తర్వాత మిగిలిన కాన్స్టిట్యూన్సీలో కూడా చిన్న చిన్న సమస్యలు కూడా ఉన్నాయి. కొన్ని కాన్స్టిట్యూన్సీలో సమస్యలు తక్కువ ఉన్నాయి, కొన్ని కాన్స్టిట్యూన్సీలు అక్కడక్కడ ఉన్నాయి. దానికి ఒక యాక్షన్ ప్లాన్ తయారు చేసి అవన్నీ ఎట్లా కరెక్ట్ చేయాలో కరెక్ట్ చేసి ముందుకెళ్తాం. మీరు చెప్పిన లీడర్షిప్ కూడా ఎక్కడైతే సమస్య ఉందో ఆ కాన్స్టిట్యూన్సీ లీడర్షిప్ మీద కూడా ఎట్లా ప్రణాళిక తయారు చేసుకోవాలి, ఏ విధంగా హ్యాండిల్ చేయాలని హ్యాండిల్ చేస్తాం తొందరగా. సార్, అసెంబ్లీలో టీడీపీకి ప్రతిపక్ష హోదా లేకుండా చేయడానికి వైసీపీ కుట్ర పన్నుతుందని ప్రధానంగా ప్రచారం సాగుతుంది సార్. దీని మీద పార్టీ తరఫున ఏ విధంగా మనం రెస్పాండ్ అవ్వచ్చు, అసలు దాన్ని ఏ విధంగా భావించవచ్చు? బ్రదర్, ఇల్లు అలకంగానే పండగ అయిపోతుందా? నేను అడుగుతున్నా, ఏంటి వీళ్ళు చేసే పని? ఏంటి వీళ్ళు అల్లయ్యేది? హోదా కానీ గౌరవం కానీ ప్రజలు ఇవ్వాలి కానీ వీళ్ళు ఇచ్చేది కాదు. వీళ్ళు ఇస్తే మేము తీసుకునేది కాదు. ఆ విషయం వీళ్ళు గుర్తుపెట్టుకోవాలి. వీళ్ళు ఆడే నాటకాలన్నీ ప్రజలు గమనిస్తున్నారు. ఈ నాటకాలన్నీ కూడా ప్రజలకు ఎక్స్ప్లెయిన్ చేస్తాం. మా పార్టీ వాళ్ళని తీసుకొని మమ్మల్ని తిట్టిస్తే ఏంటి మీ ఉద్దేశం అంటే ప్రజలు రాణి దాన్ని అప్రిషియేట్ చేస్తారా, అభినందిస్తారా? అంటే నీకు చేత కావడం లేదు హ్యాండిల్ చేయడానికి. రాష్ట్రాన్ని డిఫెన్స్లో పడిపోయారు, మేము అడిగిన దానికి సమాధానం చెప్పరు. నేను ఇసుక పైన దీక్ష చేస్తున్నా, చేశాను. చేసినప్పుడు ఒకరిని తీసుకొని అదే సమయంలో మీరు ప్రెస్ కాన్ఫరెన్స్ పెడితే ఏమొస్తుందంటే మీకు లాభం? మిమ్మల్ని అసహించుకుంటారు, మీ ముఖాన్ని ఉంచుతారు. రేపు రాబోయే రోజులు మీ ముఖాన్ని ఉంచుతారు. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. దీనికోసం నన్నేదో అధైర్యపరుస్తామనో మనోధైర్యాన్ని దెబ్బతీస్తాం అనుకుంటే అది మీ భ్రమ మాత్రం. తెలుగుదేశం పార్టీ లీడర్స్ తయారు చేస్తాం. అవసరమైతే ఎన్నోసార్లు వందల మంది లీడర్స్ తయారయ్యారు, ఎన్నోసార్లు సంక్షోభాలు వచ్చాయి. ప్రతి ఒక్క సంక్షోభం తర్వాత తెలుగుదేశం పార్టీ బలోపేతమైంది తప్ప ఎప్పుడు బలహీనం కాల. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. అదే జరుగుతుంది రేపు కూడా. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఒక మావోయిస్ట్ పార్టీ తప్ప మిగిలిన అన్ని రాజకీయ పార్టీలు ప్రజాస్వామ్యం గురించి రోజూ చెబుతూనే ఉన్నాయి, ప్రజాస్వామ్యబద్ధంగానే పార్టీలను నడుపుతామనేసి చెబుతున్నాయి. కానీ ఎన్నికల్లో పోటీ చేసేటటువంటి అభ్యర్థులు ఓటర్లకు డబ్బులు ఇచ్చి గెలిచిన తర్వాత పంచిపెట్టినటువంటి డబ్బుల్ని తిరిగి వసూలు చేసే పనుల్లో ఉంటున్నారు. ఏదో విధంగా ఖర్చుని వసూలు చేసే పనిలో ఉండడం అనేటటువంటి ఈ సంస్కృతి ఒక సీనియర్ నాయకుడిగా ఇంకా ఎన్నాళ్ళు కొనసాగుతుందో చెబితే సంతోషిస్తాం. ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్, ఐఎమ్ రియలీ అప్రిషియేట్ యూ. ఈరోజు ఒక నాయకుడిగా, 40 సంవత్సరాల అనుభవం ఉండే నాయకుడిగా, టెక్నాలజీని ప్రమోట్ చేసిన వ్యక్తిగా, నేనే ఈరోజు దేశంలో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీని ప్రమోట్ చేశా. ఆ రోజు ఎవరు ఊహించకపోతే నేనే గవర్నమెంట్ ఆఫ్ ఇండియాని మెప్పించి నేను ఆ టాస్క్ ఫోర్స్లో కోచ్ ఏర్పరుస్తాను. డీరెగ్యులేషన్ ఆఫ్ టెలికమ్యూనికేషన్ సెక్టర్ విఎస్ఎన్ఎల్ బిఎస్ఎన్ఎల్ని డీరెగ్యులేట్ చేసి మొత్తం ప్రైవేట్ సెక్టర్ తీసుకొచ్చిన దాంట్లో ప్రముఖ పాత్ర నేనే పోషించాను. ఇటీవల ప్రధానమంత్రి గారు అడిగిన దాంట్లో డిజిటల్ కరెన్సీ డిమానిటైజేషన్ వచ్చిన తర్వాత డిజిటల్ కరెన్సీ పైన నా ఆధ్వర్యంలో కమిటీ వేస్తే నేను ఒక రిపోర్ట్ కూడా ఇచ్చాను. ఈరోజు మనందరం ఆలోచించాల్సింది, ఎన్నికలు అనేటివి ఎన్నికల కమిషను కొన్ని నిర్దిష్టమైనటువంటి గైడ్లైన్స్ ఇచ్చారు. ఇంత డబ్బులు ఖర్చు పెట్టాలా, ఇంతే చేయాలా, ఈ మరి పబ్లిసిటీ ఇవ్వాలని. కానీ మొన్నే చనిపోయాడు సేషన్. సేషన్ ఉన్నంత వరకు ఎలక్షన్ కమిషన్గా. ఏంటండి, వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.